हाय फ्रेंड्स अंदर की नमस्कार। ఈ వీడియో నందు కారణాంకం అనగానేమిటి? ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని ఉపయోగించుకొని ఇచ్చిన సంఖ్యకు కారణాంకాల సంఖ్యను, సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్య, ప్రధాన కారణాంకాల సంఖ్య మరియు కారణాంకాల మొత్తాన్ని మరియు కారణాంకాల లబ్ధాన్ని ఏ విధంగా కనుగొనవచ్చో నేర్చుకుందాం। ముందుగా కారణాంకం అనగా ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశేషంగా భాగించినట్లయితే మొదటి సంఖ్యకు రెండో సంఖ్యను కారణాంకం అంటాము। ఉదాహరణకు ఏ అనేటువంటి ఒక సంఖ్యకు బి అనేటువంటిది మరో సంఖ్య నిశేషంగా భాగించినట్లయితే ఏని బి అనేది నిశేషంగా భాగించినట్లయితే మనకి శేషం 0 వచ్చినట్లయితే మరి ఏకు బిని కారణాంకం అంటాము లేదా భాజకం అని కూడా అంటాము। కారణాంకానికి మరొక పేరు భాజకం అని కూడా అంటాము। అనగా ఒక సంఖ్యను నిశేషంగా భాగించే సంఖ్యను ఆ సంఖ్యకు కారణాంకం అంటాము। ఉదాహరణకు మనం ఇదివరకు నేర్చుకున్నాం 4 ను నిశేషంగా భాగించే సంఖ్యలను। ఒకసారి గమనించినట్లయితే 4 ను 1 భాగిస్తుంది, 4 సరి సంఖ్య కాబట్టి 2 కూడా భాగిస్తుంది మరియు 4 భాగిస్తుంది। అలాగే 12 యొక్క కారణాంకాలను గమనించినట్లయితే 1 భాగిస్తుంది, మరి 1 ఏ అంకంలో భాగిస్తుంది, 1 × 12, మరి 12 సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడుతుంది, 2 × 6 మరలా 3 × 4, 3 × 4। సో ఇప్పుడు ఎన్ని కారణాంకాలు వచ్చాయి? మనకి 6 కారణాంకాలు వచ్చాయి। మరి పెద్ద సంఖ్యలను ఇచ్చినప్పుడు కారణాంకాల సంఖ్యను కనుగొనడం ఈ పద్ధతిలో కొంచెం పెద్దగా అవుతుంది ప్రాసెస్। కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా ఏ విధంగా కారణాంకాల సంఖ్యను తెలుసుకోవచ్చు, అలాగే కారణాంకాల మొత్తాన్ని కూడా ఏ విధంగా తెలుసుకోవచ్చో మనం ఇప్పుడు నేర్చుకుందాం। ఇప్పుడు చూడండి 12 యొక్క కారణాంకాలు ఎన్ని వచ్చాయి? మనకి 6 కారణాంకాలు వచ్చాయి। ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి। మరి మనం దీనికే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం ఇచ్చినటువంటి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధాన్ని తెలుసుకున్న తర్వాత కారణాంక సంఖ్యను తెలుసుకోవచ్చు। ఇప్పుడు చూద్దాం మరి ప్రధాన సంఖ్యలు అనగానేమిటి? ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు అయినట్లయితే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలని నేర్చుకోవడం జరిగింది। ఏదైనా ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు అయితే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము, లేదా ఒక సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉన్నట్టయితే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలని అంటాము। ఉదాహరణకు మనము 7 మరి 7 కు కారణాంకాలు తీసుకున్నట్లయితే 1 మరియు 7, 3 3 కి 1 మరియు 3 మాత్రమే కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్యలు। అలాగే 97 97 కూడా 1 మరియు 97 మాత్రమే ప్రధాన సంఖ్యలు, 97 మాత్రమే కారణాంకాలు కాబట్టి ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలని మనం నేర్చుకోవడం జరిగింది। నెక్స్ట్ ఇది అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము। ఏదైనా ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చును మరియు ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్ధం అనేది ఏకైకమని చెప్తాడు అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము। ఉదాహరణకు 6 అనే సంయుక్త సంఖ్యను తీసుకుందాం। 6 ను 2 × 3 రాయొచ్చు, లేదా 3 × 2 రాయొచ్చు। అలాగే మనము 12 తీసుకున్నట్లయితే 2√2 × 3, లేదా 3√2 × 2 అని రాయొచ్చు। సో ఈ విధంగా ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు। ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ అది లబ్ధం మాత్రం ఏకైకంగా ఉంటుందని చెప్పడం జరిగింది। సో ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ఏం చేయొచ్చు? ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు। మరి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడానికి మనం రెండు పద్ధతులు నేర్చుకున్నాం, ఒకటి భాగహార పద్ధతి, రెండు కారణాంక వృక్ష పద్ధతి। మరి ఉదాహరణకు ఒకసారి గమనించండి ఇక్కడ 32, మరి భాగహార పద్ధతి అంటే ఏ విధంగా చేస్తాము? ఈ విధంగా 32ను ప్రధాన సంఖ్య అయినటువంటి 2 చేత భాగిస్తాం। మొదటగా 2 16ల, మరలా 2 8ల, 2 4ల, 2 2ల, 2 1ల, ఈ విధంగా 1 వచ్చేంత వరకు మరి ప్రధాన సంఖ్యల చేత భాగించుకుంటూ వెళ్తాం। ఇప్పుడు 32ను 2√5 అని రాస్తాము, ఇది భాగాహార పద్ధతి। మరి వృక్ష పద్ధతి అనగా ఒకసారి ఇక్కడ గమనించండి, ఈ విధంగా 32ని తీసుకుంటాం ఇచ్చినటువంటి సంఖ్యను, దీనిని ఏవైనా రెండు సంయుక్త సంఖ్యల లబ్ధంగా కానీ లేదా 1 కానటువంటి 2 సంఖ్యల లబ్ధంగా రాస్తాము, అంటే 32ను 4 × 8 అని రాయడం జరిగింది। ఇప్పుడు 4ను మరలా ఏం చేస్తున్నాము? 2 × 2, ఓకేనా? 8ని 2 × 4 రాస్తాం, మరలా 4 సంయుక్త సంఖ్య కాబట్టి 2 × 2 రాస్తాం,
ఈ విధంగా దీనికి కారణాంక వృక్ష పద్ధతి అని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ చివరగా వచ్చినటువంటి ప్రధాన సంఖ్యల లబ్దమే మనకి ఇచ్చినటువంటి సంఖ్య యొక్క ప్రధాన కారణాంక లబ్దం అని నేర్చుకోవడము జరిగింది. అయితే మనము కారణాంక వృక్ష పద్ధతిని ఎంట్రెన్స్లో ఉపయోగించడం జరగదు, మనం భాగహార పద్ధతి ద్వారా ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంక లబ్దంగా రాయడం అనేది ఇదివరకే నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి ప్రధాన కారణాంక లబ్దంగా రాసిన తర్వాత మనం ఇక్కడ మూడు తెలుసుకుంటామని చెప్పుకున్నాం. ఒకటి కారణాంకాల సంఖ్య, అలాగే కారణాంకాల మొత్తం. మొదటగా అయితే కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం, ఈ రెండింటిని ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇచ్చిన సంఖ్య ఎన్ అనుకుందాం, పెద్ద సంఖ్య ఎన్ అనుకుందాం. ఎన్ను ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఇక్కడ ఏ బి సి మూడు కూడా ఏమవుతాయంటే మనకి ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఏ పవర్ ఆఫ్ పి, బి పవర్ ఆఫ్ క్యూ, సి పవర్ ఆఫ్ ఆర్, ఈ విధంగా ప్రధాన సంఖ్యల ఘాతాంక రూపంలో రాయడం జరుగుతుంది. మరి ఘాతాంక రూపంలో రాసినప్పుడు కారణాంకాల సంఖ్యకు సూత్రము పి ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ ఇంటూ ఈ విధంగా రాసుకుంటాం. అలాగే కారణాంకాల మొత్తానికి ఈ విధంగా రెండు రకాలుగా సూత్రాలు నేర్చుకోవచ్చు, మొదటిది ఒక సూత్రం, రెండవది ఒక సూత్రం. సో మీకు ఏది పాజిబుల్ అయితే అది గుర్తుంచుకోండి, దాని ప్రకారం మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. వన్ ప్లస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ విధంగా రాసుకుంటూ వెళ్తాం గరిష్ట ఘాతం వరకు. లేదంటే ఘాతము ఏ పవర్ ఆఫ్ పి ప్లస్ వన్ మైనస్ వన్ బై ఏ మైనస్ వన్, బి పవర్ ఆఫ్ క్యూ ప్లస్ వన్ మైనస్ వన్ బై బి మైనస్ వన్, ఈ విధంగా రాసుకుని మనం సాల్వ్ చేస్తాం. చూద్దాం ఒక్కసారి లెక్కలు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ లింక్. మరి మీరు ఒకవేళ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ కావాలనుకున్నట్టయితే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఈ పేరు మీద ఒక గ్రూప్ ఉంటుంది, దీనిలో జాయిన్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 24 యొక్క కారణాంకాల సంఖ్యను కనుగొనుము. 24 యొక్క కారణాంకాల సంఖ్యను కనుగొనుము. సో మనకు చిన్న సంఖ్య కాబట్టి డైరెక్ట్గా కూడా తెలుసుకోవచ్చు, లేదంటే మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి సూత్ర పద్ధతిలో కూడా నేర్చుకోవచ్చు. చూద్దాం ఒక్కసారి ఏం నేర్చుకున్నాం. ఇప్పుడు 24ను మనము 12 ఇంటూ 2 రాయొచ్చు, లేదా 6 ఇంటూ 4, లేదా 8 ఇంటూ 3. 8 అంటే ఏం రాయొచ్చు, 2 ఘాతం 3 ఇంటూ 3 ఘాతం 1. ఒకవేళ గుర్తుకు వస్తే ఇలా రాయాలి. సో గుర్తుకు రాకపోతే ఏం చేయాలి, మనం భాగాహార పద్ధతిలో కూడా చేయాలి. 2 ఇంటూ 12 2 ఇంటూ 6 2 ఇంటూ 3 3 ఇంటూ 1. సో 2 ఘాతం 3 ఇంటూ 3 ఘాతం 1. మరి సూత్రం ఏం నేర్చుకున్నాం, ఏ పవర్ ఆఫ్ పి ప్లస్ వన్ పి ఉంటే, బి పవర్ ఆఫ్ క్యూ ఉంటే పి ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్. సో 3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. సో 4 ఇంటూ 2 4 2 8. సో ఆప్షన్ ఏ బి. ఓకేనా, ఈ విధంగా 24 యొక్క కారణాంకాల సంఖ్యను కనుగొనడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఇదే క్వశ్చన్ను కారణాంకాల సంఖ్య కాకుండా సరి కారణాంకాల సంఖ్య, బేసిక్ కారణాంకాల సంఖ్య అంటే కూడా ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ అదే. ఇప్పుడు కారణాంకాల మొత్తం, మరి కారణాంకాల మొత్తంకి ఏం చెప్పుకున్నాం, 1 ప్లస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్, అలా రాసుకుంటూ వెళ్తాం. ఆ విధంగా చేయొచ్చు, మరొక పద్ధతిలో కూడా చేయొచ్చు. సో మొదటి పద్ధతి ఈజీగా ఉంటుంది, మీరు చూడండి. 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ ఎంతవరకు ఉంటే అంతవరకు రాసుకుంటూ వెళ్ళాలి. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8, ఇది ఫస్ట్ది, ఇంటూ సెకండ్ది 1 ప్లస్ 3, ఎందుకంటే పవర్ వన్నే ఉంది కాబట్టి వన్నే రాసుకున్నాం. ఇప్పుడు 8 ప్లస్ 4 12 14 15 15 ఇంటూ 4 15 4 60. సో 15 4 60, ఇది కారణాంకాల మొత్తం. మొదటిదేమో కారణాంకాల సంఖ్య, రెండేదేమో కారణాంకాల మొత్తం. ఇలా కాకుండా ఇంకో సూత్రం ఏం నేర్చుకున్నాం, ఏ పవర్ ఆఫ్ పి ప్లస్ వన్ మైనస్ వన్ బై ఏ మైనస్ వన్, అలాగే బి పవర్ ఆఫ్ క్యూ ప్లస్ వన్ మైనస్ వన్ బై క్యూ మైనస్ బి మైనస్ వన్. సో ఇప్పుడు ఈ సూత్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, 2 పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 2 పవర్ ఆఫ్ 4. 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 16 మైనస్ 1 అంటే 15 15, బై హారంలో 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. సెకండ్ది 3 పవర్ ఆఫ్ 1 3 పవర్ ఆఫ్ 1 అంటే 3 3 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 1 యాడ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి పవర్ని. సో 3 పవర్ ఆఫ్ 2 9 9 మైనస్ 1 8 8, బై కింద డినామినేటర్లో 3 మైనస్ 1 2, 2 1 2 4 15 4 60. ఈ విధంగా కూడా మనం కారణాంకాల మొత్తాన్ని తెలుసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో కాండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రెండో క్వశ్చన్ ఏముంది, 45 యొక్క కారణాంకాల మొత్తాన్ని కనుగొనుము.
ముందుగా మనం ఏం చేయాలి? కారణాంకాల సంఖ్య తెలుసుకోవాలన్నా కారణాంకాల మొత్తం తెలుసుకోవాలన్నా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. సో 45ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 45ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడానికి చూడండి, ఇక్కడ మీకు ఒకవేళ గుర్తుకొస్తే డైరెక్ట్ రాయొచ్చు, గుర్తుకు రాకపోతే 5 చేత భాగించబడుతుంది కదా, 5 9ల 3 3ల 3 1ల. సో 3 ఘాతం 2 ఇంటూ 5 ఘాతం 1. ఓకేనా? ఇప్పుడు ఎలా రాయొచ్చు కారణాంకాల మొత్తం? 1 ప్లస్ 3 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 1 ప్లస్ 3 ప్లస్ 3 స్క్వేర్ వరకు. సెకండ్ది 1 ప్లస్ 5. ఇప్పుడు 9 ప్లస్ 3 12 13 ఇంటూ 1 ప్లస్ 5 6 13 6ల 78. ఓకేనా? సో 78 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకే, ఈ విధంగా 45 యొక్క కారణాంకాల మొత్తాన్ని తెలుసుకోవడం జరిగింది. సో ముందుగా కారణాంకాల లబ్ధంగా రాస్తాము. 1 ప్లస్ 3 ప్లస్ 3 స్క్వేర్ 9, 1 ప్లస్ 5. సో 13 ఇంటూ 6 78. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ది ఇప్పుడు 240 యొక్క సరి కారణాంకాల సంఖ్యను కనుగొనుము. 240 యొక్క సరి కారణాంకాల సంఖ్యను కనుగొనుము. అలాగే 35 యొక్క బేసి కారణాంకాల సంఖ్యను కనుగొనుము. మరి సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్య ఇచ్చినప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే రెండింటికి కూడా మనం ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 2 120ల 2 60ల 2 30ల 2 15ల 3 5ల. సో ఏమొచ్చింది ఇప్పుడు? 2 ఘాతం 4, 3 ఘాతం 1, 5 ఘాతం 1 వచ్చింది. 2 ఘాతం 4 ఇంటూ 3 ఘాతం 1 ఇంటూ 5 ఘాతం 1, ఇది మనకి వచ్చినటువంటి ప్రధాన కారణాంకాల లబ్ధం. ముందుగా ఒకవేళ దీనిలో 3 తెలుసుకుందాం. కారణాంకాల సంఖ్య, కారణాంకాల సంఖ్య అంటే ఏమొస్తుంది? 4 ప్లస్ 1 5, 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 1 2, 5 2ల 10, 10 2ల 20. ఇది ఏంది? మొత్తం కారణాంకాల సంఖ్య. ఇప్పుడు మనకు అడిగింది ఏంది? సరి కారణాంకాల సంఖ్య. మరి సరి కారణాంకాల సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇచ్చినటువంటి దానిని 4, మొదటి దాన్ని 2 ఘాతం 4, సరి సంఖ్య యొక్క ఘాతం 4 అలాగే రాసుకోవాలి, బేసి సంఖ్య యొక్క ఘాతానికి ఒకటి పెంచాలి 2, మరొకటి 1 ప్లస్ 1 2. ఓకేనా? సో 4 2ల 8, 8 2ల 16, ఇది సరి కారణాంకాల సంఖ్య. ఓకేనా? అలా కాకుండా ఒకవేళ మనకి చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడైతే మనం ఇంత ఈ సూత్రం ప్రకారం ఇలా చేయడం కంటే ఈజీగా కూడా ఎలా చేయొచ్చు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న నెంబర్ 35 ఉంది. సో 35ని ఏం రాయొచ్చు? 1 ఇంటూ 35, 5 ఇంటూ 7 రాయొచ్చు. సో ఒకసారి గమనించండి, అన్నీ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో 4 కూడా బేస్ సంఖ్యలే. సో బేసి కారణాంకాల సంఖ్య 4 అవుతుంది. ఒకవేళ మనము ఇంకొక నెంబర్ చూద్దాం, 38 లేదా 36. 36 ఇప్పుడు 36కి ఏమేమి వస్తాయి? 136, 218, 312, 49. ఓకేనా? 66 ఇవి వస్తాయి. 136, 218, 312, 49, 66. దీంట్లో ప్రధాన సంఖ్యలు ఏమేమి, బేస్ సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 3 ఉంది, ఇంకా 9 ఉంది. సో 3 అవుతున్నాయి. అంతేనా? 36 గల బేసి కారణాంకాల సంఖ్య 3. సరి కారణాంకాల సంఖ్య చూడండి, 1 2 3 4 5 6 7. బేసి కారణాంకాల సరి సంఖ్య 7 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా ఎలా. 36 36కి ఏమేమి వస్తున్నాయి మనకి కారణాంకాలు? సో ప్రధాన కారణాంకాల లబ్ధం రాస్తే 2 ఘాతం 2 ఇంటూ 3 ఘాతం 1, 3 ఘాతం 2, ఇది కూడా 3 ఘాతం 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి 2 దీనికి 3, సో 2 3ల 6 సరి కారణాంకాల సంఖ్య. ఓకే సారీ, దట్ 6 ఒకసారి కదా. సో 1 2 3 4 5 6. ఓకే, సో ఈ ఫస్ట్ సరి సంఖ్యకు ఉన్న 2 అలాగే రాసుకోవాలి, బేస్ సంఖ్యకు ఉన్న దానికి ఒకటి పెంచాలి 3, 2 3ల 6. సరి కారణాంకాల సంఖ్య 6, బేసి కారణాంకాల సంఖ్య ఏమొచ్చింది? 1 3 9, 3 వచ్చినాయి. ఓకేనా? ఇలా చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇలా రాసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ది, ఎన్ యొక్క కారణాంకాల సంఖ్య ఎన్ అయితే, స్మాల్ ఎన్ అయితే, ఎన్ను
రెండు కారణాంకాల లబ్దంగా రాసే విధానాల సంఖ్య. అంటే ఇంతకుముందు మనం చూసినాం కదా 1 × 12, 2 × 6 అని అలా రెండు కారణాంకాల లబ్దంగా రాసే విధానాల సంఖ్య ఎన్ని ఉంటాయి. ఒకవేళ కారణాంకాల సంఖ్య సరి సంఖ్య అయితేనేమో దాంట్లో హాఫ్ ఉంటాయి. ఒకవేళ బేస్ సంఖ్య అయితేనేమో ఎన్ ప్లస్ 1/2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్న నెంబర్ తీసుకుందాం 20. 20 అనేది చూసినట్లయితే కారణాంకాల లబ్దంగా రాస్తే 2 × 2 × 5 / 1. సో కారణాంకాల సంఖ్య స్మాల్ ఎన్ ఈక్వల్ టు 2 + 1 అంటే 3, 1 + 1 అంటే 2, 3 × 2 = 6 అవుతుంది. సో 6 అనేది సరి సంఖ్య కాబట్టి ఎన్ని వస్తాయి మనకి విధానాల సంఖ్య 3. సో 3 వస్తున్నావు చూడండి, 1 × 2 = 20, 2 × 10 = 4 × 5. సో ఎన్ని విధానాలు వచ్చినాయి, 3 వచ్చినాయి కదా. సో ఈ విధంగా అంటే రెండు కారణాంకాల లబ్దంగా రాసేటటువంటి విధానాల సంఖ్య ఎన్ని ఉన్నాయి, సరి సంఖ్య అయితేనేమో 3 వస్తుంది సగం ఉంటాయి, బేస్ సంఖ్య అయితేనేమో. ఇప్పుడు 240 యొక్క ప్రధాన కారణాంకాల లబ్దాన్ని ఎన్ని విధాలుగా రాయొచ్చో చూద్దాం. సో ముందుగా 240ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. మరి 240 అంటే మనకేమొస్తుంది ఇక్కడ చూడండి, 240. సో 2 × 120, 2 × 60, 2 × 30, 2 × 15, సో 3 × 5. ఓకేనా? సో 2 పవర్ ఆఫ్ 4 × 3 పవర్ ఆఫ్ 1 × 5 పవర్ ఆఫ్ 1 వచ్చింది. ఇదేంది మొత్తం ప్రధాన కారణాంకాల లబ్దం. ఇప్పుడు కారణాంకాల సంఖ్య 5 × 2 × 2 = 20 అవుతుంది. ఈ స్మాల్ ఎన్ ఈక్వల్ 20 వచ్చింది. స్మాల్ ఎన్ ఈక్వల్ 20 అయితే మరి రెండు కారణాంకాల లబ్దంగా రాసేటటువంటి విధానాల సంఖ్య 20/2, n/2 కాబట్టి సరి సంఖ్య కాబట్టి 10 వస్తుంది. సో 240ను 10 రకాలుగా రెండేసి కారణాంకాల లబ్దంగా రాయవచ్చును. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 100ని చూద్దాం. మరి 100 అంటే మనకు తెలిసినటువంటిది 2 × 2 × 5 / 2. ఓకేనా? సో కారణాంకాల సంఖ్య స్మాల్ ఎన్ ఈక్వల్ టు మొదటి సంఖ్య యొక్క ఘాతము 2 + 1 = 3, రెండవ సంఖ్య యొక్క ఘాతం 2 కాబట్టి 3, 3 × 3 = 9. ఇప్పుడు బేస్ సంఖ్య వచ్చింది. బేస్ సంఖ్య వచ్చినప్పుడు రెండేసి కారణాంకాల లబ్దంగా రాసే విధానాల సంఖ్య 9 + 1/2, సో 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. రెండేసి కారణాంకాల లబ్దంగా రాయడానికి వచ్చినటువంటి విధానాల సంఖ్య 5 అవుతుంది. మరి ముందుగా అయితే కారణాంకాల ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసుకోవాలి, నెక్స్ట్ కారణాంకాల సంఖ్య తెలుసుకోవాలి. కారణాంకాల సంఖ్య సరి సంఖ్య అయితేనేమో 2, బేస్ సంఖ్య అయితేనేమో n + 1/2. ఓకేనా? ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 105. 105కు మరి కారణాంకాల సంఖ్య అడుగుతున్నాడు. సో 105 అంటే మనం ఏం చేయొచ్చు, ముందుగా ప్రధాన కారణాంకాల లబ్దం. ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 × 2 = 5 1, 3 × 7 అంటే 3 ఘాతం 1, 5 ఘాతం 1, 7 ఘాతం 1. సో 1 + 1 = 2, 1 + 1 = 2, 1 + 1 = 2. సో 2 × 2 = 4, 4 × 2 = 8. సో 105 యొక్క కారణాంకాల సంఖ్య 8 అవుతుంది. 105 యొక్క కారణాంకాల సంఖ్య 8. ఓకేనా? నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. మరి ద టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ 2 పవర్ ఆఫ్ 5, 3 పవర్ ఆఫ్ 4, 5³ ఈజ్ ఇంక్లూడింగ్ 1 అండ్ దట్ నెంబర్. సో ఇచ్చినటువంటి దాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, భాజకాల సంఖ్య. భాజకాల సంఖ్య, సో ఇచ్చినటువంటి సంఖ్య ఘాతం ఏమిచ్చిండు, 2 ఘాతం 5 × 3 ఘాతం 4 × 5 ఘాతం 3. సో మొదటి సంఖ్యకు 1 పెంచితే 6, రెండవ సంఖ్యకు ఘాతం 4 కాబట్టి 5, మూడవ సంఖ్యకు ఘాతం 3 కాబట్టి 1 పెంచితే 4. 6 × 5 = 30, 34 × 120. సో ఇచ్చిన సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య 120 అవుతుంది. కారణాంకాల సంఖ్య 120. ఓకేనా? నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. 1995 యొక్క ధన భాజకాల సంఖ్య. 1995 యొక్క ధన భాజకాల సంఖ్య. సో ముందుగా ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 చేత భాగించబడుతుంది. 5 × 3 = 15, 5 × 9 = 45, 5 × 9 = 45. ఓకేనా? సో నెక్స్ట్ 3 చేత భాగించబడుతుంది. 3 1 = 3, 3 × 3 = 3, 3 × 3. నెక్స్ట్ 133 వచ్చింది. మరి 133 అనేది ఏ టేబుల్లో వస్తుందో ఒకసారి గమనించండి. సో 7 టేబుల్లో వస్తుంది. సో 7 టేబుల్లో వస్తుంది కాబట్టి 7 1 = 7, 9 సో 19, 7 19 లేదు 19 7 133. సో ఏమొచ్చింది ఇప్పుడు, 3 ఘాతం 1, 5 ఘాతం 1, 7 ఘాతం 1, 19 ఘాతం 1. సో 1 + 1 = 2, 2 2 2.
సో 16 అవుతుంది. సో ధనభాజకాల సంఖ్య 16. 1995 యొక్క ధనభాజకాల సంఖ్య 16 అవుతుంది. ఇక్కడ మనం ప్రధాన కారణంగా లబ్ధంగా రాయడంలో మిస్ అయితే మన యొక్క ఆన్సర్ కూడా మారిపోతుంది. గమనించండి. ఓకే నెక్స్ట్ ఇది 81 కారణాంకాల సంఖ్య. మరి 81 కారణాంకాల సంఖ్య అంటే 80 ని మనం గుర్తుకు చేసుకున్నాంటే ఒక్కసారి 16 × 5 16 ని నేను 2 ఘాతం 4 రాయొచ్చు 5 ఘాతం 1. సో ఈ విధంగా మనకి ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతాం అనే దాని బట్టి మనం టైం సేవ్ చేసుకోగలుగుతాం. సో 80 అంటే 2 ఘాతం 4 × 5 ఘాతం 1 కారణాంకాల సంఖ్య కాబట్టి 4 + 1 = 5 1 + 1 = 2 సో 5 × 2 = 10 సో కారణాంకాల సంఖ్య 10 అవుతుంది. ఒకవేళ కారణాంకాల మొత్తం అంటే ఎలా చేయాలి చూడండిగా 1 + 2 + 4 + 8 + 16 ఓకే 5 + 1 + 5 ఓకే సో 24 28 30 31 31 × 6 186 అవుతుంది. ఇది కారణాంకాల మొత్తం. ఓకే సో ఒకవేళ సరి కారణాంకాల సంఖ్య అంటే కారణాంకాల సంఖ్య 10 కాబట్టి మనం దీని లోపల ఏం చేస్తున్నాము 4 × 2 సరి కారణాంకాల సంఖ్య 8 సరి కారణాంకాల సంఖ్య 8 అవుతుంది. అరే రెండేసి విధానాల సంఖ్య అంటే 5 రెండు కారణాంకాల లబ్ధంగా 8 విధాలుగా రాయొచ్చు అంటే 5 ఇలా ఒక క్వశ్చన్ నుంచి అన్ని తెలుసుకున్నట్టయితే మనం ఎంట్రన్స్ లో ఏ రకంగా వచ్చినా కూడా రాయొచ్చు. సమ్ ఆఫ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210 210 యొక్క కారణాంకాల మొత్తం. సో కారణాంకాల మొత్తం తెలుసుకోవాలంటే ముందుగా కారణాంకాల లబ్ధంగా రాయాలి. సో 105 5 టేబుల్లో 21 37 అంటే 2 ఘాతం 1 × 3 ఘాతం 1 × 5 ఘాతం 1 × 7 ఘాతం 1 సో 1 + 2 1 + 3 1 + 5 1 + 7 3 × 4 × 6 × 8 ఓకేనా. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినాం 1 + 2 1 + 3 1 + 5 1 + 7 3 × 4 = 12 12 × 6 = 72 8 × 2 = 16 8 × 56 = 57 576 ఆప్షన్ ఏ. ఓకే సో కారణాంకాల మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 100 చేసినాం ఇంతకుముందు 100 యొక్క కారణాంకాల సంఖ్య. సో 2 ఘాతం 2 × 5 ఘాతం 2 కాబట్టి 3 × 3 = 9 అవుతుంది. కారణాంకాల సంఖ్య 9. ఓకే నెక్స్ట్ ఇది 115 యొక్క కారణాంకాల సంఖ్య. సో ఇది కూడా మనం చూసినట్టయితే 115 ని ఏం రాయొచ్చు 5 × 5 = 10 5 × 15 5 × 23 రాసినాం. సో అడిగింది కారణాంకాల సంఖ్య కాబట్టి ఘాతం 1 కాబట్టి సో సారీ 23 ఇది 23 పవర్ ఆఫ్ 1 సో 1 + 1 = 2 1 + 1 = 2 2 × 2 = 4 సో కారణాంకాల సంఖ్య 4 అవుతుంది. ఓకేనా. సో సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 84 విచ్ ఆర్ మల్టిప్లై ఆఫ్ 7. సో ఇక్కడ ఏం చెప్పిండు 84 యొక్క కారణాంకాలు అవి మళ్ళీ ఏం కావాలి అంటే 7 యొక్క గుణిజాలు కావాలి. ఓకేనా. సో 7 టేబుల్ రావాలి 84 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. సో ఏమేమి వస్తాయి చూడండి ఇక్కడ 7 వస్తుంది 7 12 వస్తుంది కాబట్టి నెక్స్ట్ 7 తర్వాత 14 14 6 24 నెక్స్ట్ ఇది 7 3 21 21 4 24 నెక్స్ట్ ఇది 42. ఓకేనా 7 14 21 42 ఇంకా 7 4 28 28 వస్తుందా 28 × 3 3 × 24 వస్తుంది. సో 28 కూడా వస్తుంది 35 రాదు 7 6 42 7 7 49 7 8 56 రాదు 7 9 63 70 84. సో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే 7 యొక్క గుణిజాలు కావాలి మరలా 24 యొక్క ఫ్యాక్టర్స్ కూడా కావాలి. ఆ విధంగా ఇప్పుడు కూడండి అన్నిటినీ. సో 21 42 84 84 28 సో కూడితే 16 16 18 19 196 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే 196 అనేది 24 యొక్క కారణాంకాలు అవుతూ 7 యొక్క గుణిజం అయ్యేటువంటి అంకెల యొక్క మొత్తం. సో లాస్ట్ది 600 యొక్క సమ్ ఆఫ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 600 600 యొక్క కారణాంకాల మొత్తం. సో 600 అంటే చూడండి ఒక్కసారి 6 × 100 6 అంటే ఏం రాయొచ్చు 2 × 3 100 అంటే 2 ఘాతం 2 × 5 ఘాతం 2. ఓకేనా. ప్రతిదానికి కూడా ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయకుండా కూడా మనం కొన్ని ఐడియా ఉన్నట్టు రాసుకోవచ్చు. 6 × 100 రాసుకుంటాం 6 ని 2 × 3 2 రాసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఘాతం 3
మూడు ఘాతం ఒకటి, ఐదు ఘాతం రెండు అవుతుంది. ఇప్పుడు సమ్ సమ్ అన్నప్పుడు ఏం చేయాలి చూడండి, వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్, ఓకేనా? సో టూ పవర్ ఆఫ్ త్రీ వచ్చే వరకు. నెక్స్ట్ ఇది వన్ ప్లస్ త్రీ, నెక్స్ట్ ఇది వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్. సో పన్నెండు పద్నాలుగు పదిహేను ఇంటూ నాలుగు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి, పదిహేను ఇంటూ నాలుగు అరవై, అరవై ఇంటూ ముప్పై ఒకటి సున్నా, ఆరు ఒకట్ల ఆరు అరవలో పద్దెనిమిది, పద్దెనిమిది వందల అరవై. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇచ్చినటువంటి సంఖ్య యొక్క కారణాంకాల మొత్తాన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికి కూడా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మై వెబ్సైట్, దిస్ వన్ ఈస్ ద మై బ్లాగ్ స్పాట్.